The first person who got my interest back into films was Lakshmikant Chenna because he brought a script that was so realistic. Ante idi script kaadu, idi na life story and prati ammai life story. And ee cinema is not about commitment, sex and a lot of exposing. No, it's about reality and how much we frown upon sex. Ante oka sex ane oka word anangane andaru ala sigguvadu pakkaki vellipotharu, but jarigedantha adi on the background roju jarigedi prati chota jarigedi. Memu cinema lo realistic ga chupistunnamo. So ee cinema ni oka dirty movie la chudakunda oka informative movie la chuste you will understand. And ee cinema lo I never did make out scenes ippudu daga because nenu chinna pillani nenu chaala aalochichedanni kani koncham mature ayya acting ante ento telisindi but I wanted to kiss a guy in you. I didn't want to kiss anybody random, so Srinath koncham baaguntadu kada ani cheppi suggest chesa, but it worked out wonders. Ante anni raaspet undalandi. 5 years ago than nannu adigadu acting gurinchi and 5 years later we are on screen together, so it was written through that. Yeah, and sir cheppandi. యా అంటే మీరు ఇక్కడ మెన్షన్ చేశారు కదా తేజు ఇది నా లైఫ్ స్టోరీ అని. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ఫోర్ స్టోరీస్ ఆఫ్ దిస్ మూవీ లవ్ హోప్ డ్రీమ్ అండ్ ఫైట్. సో లవ్ ఏమో పాపం చిన్న బుజ్జి పుష్పాలు వీళ్ళిద్దరు టిండర్ లవ్ స్టోరీ ఒకటి. అండ్ ద సెకండ్ ఈజ్ అ రూరల్ లవ్ స్టోరీ అసలు ఊళ్ళల్లో హౌ థింగ్స్ హ్యాపెన్ అనేది. థర్డ్ ది ఈజ్ ఆఫ్ అవర్ సెక్సాలజిస్ట్ అండ్ ఒక అమ్మాయి సెక్సాలజిస్ట్ అనగానే అమ్మాయిని ఎలా చూస్తారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ వాట్ ఈస్ ద రియల్ రియాలిటీ బిహైండ్ ఇట్ ఈస్ ద థర్డ్ స్టోరీ. అండ్ ఫోర్త్ స్టోరీ ఈజ్ మైన్ ఫైట్. సో ఈ సినిమా ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిగా వచ్చిన నాకు చాలా కష్టాలు. అండ్ కష్టాలు అంటే ఫస్ట్ తెలుగు అమ్మాయి అనగానే తీసి పడేస్తారు అండ్ తెలుగు అమ్మాయి కాబట్టి కమిట్మెంట్ అడగడం ఈజీ అయిపోతుంది. హిందీ అమ్మాయిల్ని కొంచెం పాపం మేనేజర్ని పెట్టి వీళ్ళని పెట్టి ఏదో ఒకటి కొంచెం వేసుకోలేక వేసే అని చెప్తారు, కానీ తెలుగు అమ్మాయిని నన్ను డైరెక్ట్గా అడిగేసేవాళ్ళు. సో ఐ లివ్ దిస్ లైఫ్ వేర్ ఐ యునో ఫాట్ త్రూ కమిట్మెంట్స్, ఫాట్ త్రూ పీపుల్. అండ్ నేను చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసా, చాలా చోట్ల అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యా, కానీ అది ఎప్పుడు నా స్టోరీ జనాలకి చెప్పే ఛాన్స్ రాలేదు. అండ్ గాడ్ గేవ్ మీ దిస్ మూవీ. దిస్ ఈజ్ లిటరలీ మై లైఫ్ స్టోరీ అండ్ హౌ ఐ ఫాట్ అండ్ గాట్ వేర్ ఐ యామ్ టుడే. అంటే ఇప్పుడు నన్ను మీరు గుర్తుపడుతున్నారు ఫైనలీ. 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం నేను సీతమ్మ మార్కెట్లో సిరిమల్ల చెట్టులో ఒక చిన్న పిల్లని అంతే. బట్ నౌ ఐ కేమ్ సో ఫార్, లైక్ ఐ ఫాట్ మై వే త్రూ అండ్ దట్ ఈస్ ది స్టోరీ ఆఫ్ కమిట్మెంట్.